విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాళ్లదాడి డ్రామా నంబర్ 2గా గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అభివర్ణించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, నాడు కోడి కత్తి దాడి డ్రామా నంబర్ 1, రాళ్లదాడి డ్రామా నంబర్ 2గా అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది నిరంతరం పనిచేస్తుందన్నారు. పలువురు నేతలు పాల్గొన్నారు. దానికి మా టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో గజపతినగరం నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ సేవలు అందిస్తుందని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగే గజపతినగరం నియోజకవర్గం ఆఫీస్ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అలాగే పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు చూసుకుంటే గత నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే డ్రామా నడిచిందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే వెళ్తుంటే కరెంటు పోయే పరిస్థితి వచ్చి ఆ కరెంటు, ఎందుకంటే రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి ర్యాలీ చేస్తుంటే రాళ్లతో దాడి చేసే పరిస్థితి ఎలా కలిగిందని ఈ ప్రస్తుత డీజీపీ గారిని అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు ఈరోజు ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు, బస్సులో జరుగుతున్నప్పుడు సడన్గా కరెంట్ ఆగడం ఏంటి, రాళ్లతో అటాక్ చేయడం అంటే అది కేవలం డ్రామా కింద కనిపిస్తుంది, కానీ దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా మీరు చూసుకుంటే కిందసారి ఎన్నికలప్పుడు కోడికత్తి డ్రామా, అది డ్రామా నంబర్ 1, ఇది డ్రామా నంబర్ 2. కోడికత్తి డ్రామా చూసుకుంటే ఎయిర్పోర్ట్లో ఏదో కోడి కత్తి ఏదో మెడ తీసుకున్నారని ఆ నిందితుడు ఎవరైతే పట్టుబడ్డాడో ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆయన బెయిల్ ఇవ్వని పరిస్థితి. అసలు ఆ కేసు సిబిఐకి ఎందుకు అప్పచెప్పలేదని కూడా ఇప్పుడు మనకు డౌట్. అంటే ఆ కేసు కేసుని కొంచెం స్పీడప్ చేసి కంక్లూడ్ చేసే పరిస్థితి కూడా